రేవంత్ రెడ్డి నువ్వు విశ్వాసఘాతకుడిగా మారినావు, కిషన్ రెడ్డి ఆయన విశ్వాసపాత్రుడిగా నిలబడ్డాడు. కిషన్ రెడ్డికి మాకు మధ్యన అనుబంధం అనేది ఇప్పటిది కాదు కదా, ఒక రెండున్నర దశాబ్దాలు మూడు దశాబ్దాల నుంచి అనుబంధం ఉన్నది కదా, అనుబంధం కొనసాగుతుంది కదా. ఆయన వల్ల ఎంఆర్పిఎస్ చేసిన ఉద్యమాల వల్ల ఎంతో మందికి మేలు జరిగింది కదా, గుండె జబ్బుల ఉద్యమంలో ఆరోగ్య పథకం వచ్చింది కదా, అందులో పాత్ర పోషించండు కదా కిషన్ రెడ్డి గారు, వికలాంగుల పెన్షన్ ఈ స్థాయిలో పెరిగింది కదా, అది పాత్ర పోషించండు కదా, వృద్ధుల వితంతుల పోరాటంలో ఉన్నాడు కదా, సమాజం కోసం పోరాటంలో అన్నింటిలో ఉన్నాడు కదా, మరి ఆయనకు మేము అండగా నిలబడ్డాం కదా, మాకు ఆయన అండగా నిలబడ్డాడు కదా, ఎప్పుడైనా మాట తప్పలేదు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాయంబడి ఉన్నాడు కదా. ఇగో నువ్వు మమ్మల్ని అవమానిస్తే అదే కిషన్ రెడ్డి గారు ఈ దేశంలో చక్రం తిప్పుతున్న దేశ ప్రధానమంత్రినే మాదిగల మీటింగ్ తీసుకురాగలిగాడు, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మాదిగల మీటింగ్ తీసుకురాగలిగాడు, వారం రోజుల తేడాలో తీసుకురాగలిగాడు. నవంబర్ 11 పరేడ్ గ్రౌండ్కు పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు వస్తే, ప్రధానమంత్రి గారు వస్తే, నవంబర్ 18కి అమిత్ షా గారు నిన్న మొన్న వచ్చిపోయాడు. అందువల్ల మేము ఎవరు నమ్మాలో చెప్పండి, మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కి ఓట్లేయాలనా, ఆయన నమ్మాలనా, మమ్మల్ని అవమానించిన మా బిడ్డలకు టిక్కెట్ రాకుండా, మేము కోరుకున్నా మేము మెజార్టీ ఉన్న కూడా టిక్కెట్ రాకుండా మాలకి ఇప్పించిన రేవంత్ రెడ్డికి మేము అండగా నిలబడాలా, నువ్వు 10 ఇస్తే బీజేపీలో మా కిషన్ రెడ్డి గారి సహకారంతో 12 వచ్చినాయి, డైరెక్ట్ మాదిగలకు ఉపకులాలకు 2 వచ్చినాయి అంటే 14 వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి 10 ఇచ్చిన వాళ్ళు మిత్రులా, 11 ఇచ్చిన వాళ్ళు మిత్రులా, 14 ఇచ్చిన వాళ్ళు మిత్రులా, మమ్మల్ని అనుచేసిన వాళ్ళు మాకు మిత్రులా, లేదా మమ్మల్ని అవమానించిన వాళ్ళు మిత్రులా, మాకు చేయితోని ఇచ్చిన వాళ్ళు మిత్రులా, ఎవరు మాకు మిత్రులు అంటే మాకు అండగున్న వాళ్ళే మాకు మిత్రులు, మమ్మల్ని గౌరవించిన వాళ్ళు మిత్రులు, మా దగ్గరకు వచ్చి మా సమస్య పరిష్కర్త ఉన్న వాళ్ళే మాకు మిత్రులు. కాబట్టి ఈ రీతిగా చూసుకుంటే ఎవరికి మేము మిత్రులు ఉండాలి, ఎవరికి మేము సపోర్ట్ చేయాలి? ఖచ్చితంగా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి అండగా కమలం గుర్తుకు ఓట్లేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.